దేవుడు మనకి మంచి అవయవాలు ఇచ్చాడు, చక్కగా భలే భలే అవయవాలన్నీ మనకు ఉంటాయి. దేవుడు మనల్ని చాలా బాగా చేశాడండి. అద్దంలో చూసుకుంటూ కొన్ని కొన్నిసార్లు కొంతమంది చాలా బాధపడతారు, అయ్యో నేను ఎందుకు ఇలాగున్నాను, కొన్ని కొన్నిసార్లు పొట్టిగా ఉన్నాను ఎందుకు, కొన్ని కొన్నిసార్లు నల్లగా ఉన్నాను ఎందుకు, కొన్ని కొన్నిసార్లు ఆడలా లేనెందుకు అని చాలాసార్లు బాధపడతారు. ఓ ఎక్కువ బాధపడిపోకండి, మీరు దేవుని పోలికలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు పోలిక? ఇంకా కుక్కలాగా పందిలాగా పుట్టలేదు, మనిషిలాగా పుట్టాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి నిజంగా ఒకసారి దాన్ని బట్టి ఎప్పుడన్నా ఆనందించారా మీరు? ఒకలా పుట్టుంటే ఇన్ని బాధలు పడుతామండి. చిచ్చి అంటారు అందరం, ప్రతి ఒక్కడూ చీయండమే. పందినైతే ప్రతి ఒక్కడ అసహించుకోవడమే. మనం చాలా నయ్యం. ప్రైజ్ ద లార్డ్. మనం శుభ్రంగా మనకి పెంకిటిల్లో పాకో లేకపోతే బిల్డింగో ఏదో ఒకటి ఉందా లేదా, అద్దిల్లో సొంతిల్లో ఏదో ఒకటి ఉందా లేదా, శుభ్రంగా మంచం ఒకటి ఉంటుంది, దాని మీద శుభ్రంగా ప్రభువా నీకు తెలియదని తండ్రి, నీ భక్తురాలు వెలిసిపోయిందని ఆయన అని పడుకుని పోతాం శుభ్రంగా. వర్షం వస్తే నీడ ఉంది, ఎండ వచ్చినా నీడ ఉంది, ఏమంటే చలి వస్తే శుభ్రంగా అన్నీ ఉన్నాయి. మన పరిస్థితి చాలా నయ్యం. చెప్పండి దేవునికి స్తోత్రం. ఏమంటే మనం చాలా నయ్యం చాలామందితో పోల్చుకుంటే. కొంతమందికి కృతజ్ఞత ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో లేదని ఏడుతూనే ఉంటారు. అలా ఏడకండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు చాలామంది కంటే నయమే. రోజుకు 3 పూట్ల తింటున్నాను పాస్టర్ గారు అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తానమ్మా. ఎరా యశ్వంత్ నీకు పెట్టట్లేదా, ముద్దెట్టలేదు నీకు, మరి ఏ చెయ్యత్తవే, అందరు ఎత్తారు ఒకసారి తింటున్నారా 3 పూట్ల మధ్య? అదేంటి పాస్టర్ గారు 3 పూట్లు అంటారు ఏంటి, నేను మధ్య మధ్యలో కూడా తినేస్తున్నాను. బాగానే ఉన్నారు. సరే చక్కగా 3 పూట్ల మన కడుపులోకి ఏమంటే ముద్ద వెళ్తుందన్నా, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయన్నా, మనం చాలా మట్టుకు చాలామంది కంటే పర్లేదు. ఎందుకంటే భారతదేశంలో ఏమంటే ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు ఏమనంటే, మన భారతదేశంలోనే కనీసం 3 పూట్ల తిన్నోళ్ళు 100లో సుమారుగా 25% మంది ఉన్నారంటే. 100లో 25% మందికి లేదు సరిగా. 2 పూట్లే తింటారు వాళ్ళు, కొంతమంది 1 పూటే తిని సరిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు మనల్ని చాలా చక్కగా ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్.